అడవికి దగ్గరలోనే శంభు ఇల్లు ఉండేది. శంభు ఒక వేటగాడు. అతను అడవిలో ఉన్న పక్షులను అలాగే పశువులను పట్టుకుని అమ్ముతూ ఉండేవాడు. ఇదిగోండి మీ మంగూస్. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నీకు ఈ మంగూస్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది నాకు అవసరం లేదు. నేను దీనిని పాములు వాళ్ళకు అమ్ముతాను. వాళ్ళు పాములను పట్టుకోవడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఇచ్చినందుకు నాకు వాళ్ళు కావాల్సినంత డబ్బు ఇస్తారు. మంచిదే, అడిగినంత ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు నాకేంటి? నాకు నా డబ్బు దక్కుతోంది, నాకు సంతోషం. మీకు కావాల్సినంత డబ్బు మీకు దక్కుతుంది కదా? అవునవును, ఖచ్చితంగా. శంభు మంగీస్ అని అతనికిచ్చేసి అతని దగ్గర నుండి డబ్బు తీసుకుంటాడు. అలా ప్రతిరోజు చాలా మంది శంభు దగ్గరికి అడవి జంతువుల కోసం వస్తూ ఉంటారు. చూడు, నాకు కొన్ని పక్షులు కావాలి, రంగురంగుల పక్షులు కావాలి. అలాగే, తప్పకుండా తెస్తాను. కానీ నాకు ఆ పక్షులు ఒక వారంలో కావాలి. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. తర్వాత ఒక వారం రోజులు శంభు పక్షుల కోసం వెతికే పనిలో ఉంటాడు. ఒక వారం తర్వాత అతను అన్ని పక్షుల్ని ఆ వ్యాపారికి ఇస్తాడు. అరే వా, నువ్వు చాలా రంగురంగుల వేరు వేరు రకాల పక్షులను పట్టి తెచ్చావు. నువ్వు చాలా మంచి వేటగాడివి. అంతా భగవంతుడి దయ. సరే సరే, చాలా సంతోషం. వీటిల్లో చాలా పక్షులు అందంగా ఉన్నాయి. నువ్వు నాకు చాలా సంతోషాన్ని కలిగించావు. ఇదిగో తీసుకో నీ డబ్బులు. ఇంకెప్పుడైనా పనుంటే నేను నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. తప్పకుండా. కొన్ని రోజుల తరువాత ఆ వ్యాపారి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వస్తాడు. ఈసారి ఏ పక్షి కావాలి మీకు? ఈసారి మాకు చాలా ప్రత్యేకమైన పక్షి ఒకటి కావాలి. ఈ పక్షి మొత్తం అడవిలో ఒకటే ఉంది. ఆ మాట్లాడే గద్దె. ఏంటి, నువ్వు నేనన్నది సరిగ్గా విన్నావు. ఈ అడవిలో చాలా అద్భుతమైన పక్షి ఒకటి నివసిస్తోంది. నేను ఆ పక్షి కోసం వెతుకుతున్నాను. నేను ఆ పక్షిని ఈ మధ్యనే ఈ అడవిలో చూశాను. నా ఉద్దేశం ప్రకారం అటువంటి పక్షులు ఏవీ లేవు. నేను నీకు ఈ పక్షిని పట్టుకోవడానికి 1,00,000 ఇస్తాను. ఇదిగో 50,000, మిగతాది పక్షిని ఇచ్చిన తర్వాత ఇస్తాను. శంభుకి మాట్లాడే గ్రద్ద మీద ఏమాత్రం నమ్మకం లేదు. కాని తనకి ఆ పక్షిని వెతికి పట్టుకోవడం కోసం చాలా ఎక్కువ డబ్బు ఇస్తారు. అందుకని తను దానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నుండి శంభు మాట్లాడే గ్రద్ద కోసం వెతకడం మొదలు పెడతాడు. తనకి ఎక్కడైనా సరే గ్రద్ద కనిపిస్తే దానిని వెంటనే పట్టుకునేవాడు. ఇది మాట్లాడే పక్షిలాగా అనిపించట్లేదు. శంభు ఆ గ్రద్దను వదిలేస్తాడు. వేరే గ్రద్ద కోసం వెతకడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తరువాత అతనికి కొండ మీద ఎంతో ఎత్తున ఒక గ్రద్ద కనిపిస్తుంది. బహుశా ఇదే ఆ పక్షి అనుకుంటా. శంభు ఎలాగోలా కష్టపడి ఆ కొండ మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత గ్రద్దను పట్టుకోవడానికి తను వలను విసురుతాడు. కాని ఈసారి ఆ గ్రద్ద ఎగిరిపోయింది. చా, ఈసారి నేను తప్పకుండా పట్టుకుంటా. శంభు నిరాశ చెందుతాడు. అలా కొన్ని నెలల వరకు కూడా శంభు అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతుంటాడు. కాని తనకి ఎక్కడా కూడా గ్రద్ద కనిపించలేదు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి శంభు అడవిలో ఒంటరిగా ఉంటాడు. తను చలిమంట వేసుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి తనకి ఒక గ్రద్ద శబ్దం వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో గద్ద ఉంది. తను ఆ గ్రద్ద కోసం వెతుకుతూ బయలుదేరతాడు. అన్ని వైపులా కూడా చీకటి కమ్మేస్తుంది. కాని తన చెవులకి ఆ గ్రద్ద శబ్దం వినిపిస్తూ ఉంటుంది. శంభుకి ఆ గ్రద్ద కనిపించినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఆ గ్రద్ద ఆకారం చాలా పెద్దదిగా ఉంటుంది. తన ముక్కు బంగారంలా మెరుస్తుంది. ఖచ్చితంగా ఇది ఆ ప్రత్యేకమైన గ్రద్ద అయి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆలస్యం చేయకుండా శంభు వలను విసురుతాడు. రాత్రి చీకటిగా ఉన్న కారణంగా ఆ గ్రద్ద వలలో చిక్కుకుంటుంది. భలే, నేను సాధించాను. శంభు ఆ గ్రద్ద దగ్గరికి వెళ్లేసరికి తను ఆశ్చర్యపోతాడు. ఆ పెద్ద గ్రద్ద వలను కత్తిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శంభు వెంటనే వలకు ముళ్ళు వేసేస్తాడు. చివరికి నిన్ను పట్టుకున్నాను. నువ్వు నా 6 నెలల కష్టానివి. కానీ నేను నీకు ఏమన్యాయం చేశాను? గ్రద్ద మాటలను విన్న తర్వాత శంభు ఆశ్చర్యానికి గురవుతాడు. అంటే ఆ సాధువు చెప్పింది నిజమేనా? నువ్వు మాట్లాడగలవు, కానీ ఇదెలా సాధ్యమవుతుంది? అసలు గద్ద ఎలా మాట్లాడగలుగుతుంది? ఎందుకంటే నేను ప్రత్యేకమైన గ్రద్దనే.
అది మాత్రం నిజమే. లేకపోతే నిన్ను పట్టుకోవడానికి 4 లక్షలు ఎందుకు ఇస్తారు? ఆ డబ్బుతో నేను ధనవంతుణ్ణి అవుతాను, సుఖంగా జీవితాన్ని జీవిస్తాను. నాకు అలా అనిపించడం లేదు, ఇది అసంభవం. కానీ నాకు నమ్మకం ఉంది, నేను నిన్ను ఆ సేటికి ఇచ్చేస్తాను. ఆ తర్వాత నాకు 50,000 రూపాయలు ఇస్తారు. నా మాట విను, నేను ఒక మాయగద్దను, నేను భవిష్యత్తుని చూడగలను. శంభుకి తను ఆ క్షణం ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కాదు. బహుశా ఈ గద్ద తన ప్రాణాలను కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నట్టుంది. నేను దీని మాటలు పట్టించుకోకూడదు. నేను అబద్ధం చెప్పడం లేదు, నేనేమీ మనిషిని కాదు, గద్దను. నువ్వు నా మనసులో మాటను కూడా వినగలవా? హా, నాకు అనిపించడం లేదు. నువ్వు నన్ను వదిలేస్తా, నాకు అంతం దగ్గరలోనే ఉంది. కానీ చనిపోవడానికి ముందు నేను నీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఏంటది? మొదటిది ఏంటంటే, నువ్వు ఎవరి మాటలు నమ్మకూడదు, ఎటువంటి రుజువు లేకుండా. సరే. ఇక రెండవది, నీ తప్పుకి నువ్వు బాధపడకు, దాని నుండి పాఠం నేర్చుకో. ఇది కూడా బానే ఉంది. శంభుకి ఆ గ్రద్ద చెప్పిన మాటలు అసలు ఏమాత్రం అర్థం కాలేదు. కాని అయినా సరే తను తలను ఊపుతాడు. అప్పటికే చాలా చీకటి పడింది. శంభు గ్రద్దను తీసుకుని తను ఎక్కడైతే మంట వేసుకున్నాడో ఆ చోటికి తిరిగి వెళ్తాడు. ఇది అడవిలో నాకు ఆఖరి రాత్రి. నీ కారణంగా 6 నెలల నుండి ఇదే అడవిలో తిరుగుతున్నాను. నాకు తెలుసులే, కాని ఇప్పుడు నా కష్టానికి ఫలితం దక్కింది. ఎందుకంటే నువ్వు నా చేతికి చిక్కావు కదా. నాకు నిన్ను చూస్తే చాలా జాలిగా ఉంది. ఎందుకని? నీకు కేవలం 100,000 రూపాయలే దక్కుతాయి కదా, నిజానికి నా ధర కోట్లలో పలుకుతుంది. ఎంతనో? ఏ పక్షైనా ఎంత ప్రత్యేకంగా ఉన్నా సరే దానికోసం కోట్ల రూపాయలు ఎవరిస్తారు? బహుశా నీకు తెలియదనుకుంటారు, నాకు మరొక ప్రత్యేకత ఉందని. ఏంటా ప్రత్యేకత? అదే, నేను వజ్రాలను కక్కుతూ ఉంటానని. ఏంటి? ఈ మాట్లాడే గ్రద్దలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది నిజంగానే వజ్రాలను కక్కుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఇది నన్ను చాలా ధనవంతుణ్ణి చేస్తుంది. నేను ఇది ఒప్పుకోను. ఏది వజ్రాన్ని కక్కి చూపించు. నేను కేవలం పున్నమి రాత్రికి మాత్రమే వజ్రాన్ని కక్కుతాను. నా దగ్గర ఇప్పటికే చాలా వజ్రాలున్నాయి, నీకు కావాలంటే నీకు వాటిని ఇవ్వగలను. అయినా అసలు నాకు వాటితో పనే ఉంటుంది. ఎక్కడున్నాయి ఆ వజ్రాలు? నా గూట్లో ఉన్నాయి. నీ గూడు ఎక్కడుందో నాకు చెప్పు, ఆ వజ్రాలను నేను తీసుకుంటాను. నా గూటికి చేరుకోవడం అంత సులభం కాదు, అక్కడికి కేవలం నేనే చేరుకోగలను. నా గూడు ఆ కొండ చివరి భాగంలో ఉంది. అలాగా, సరే అయితే చూపించు నాకు. వజ్రాలను దక్కించుకోవాలనే ఆశతో శంభు గ్రద్దను తీసుకుని కొండ దగ్గరికి వెళ్తాడు. కొండపైకి ఎక్కేసరికి సూర్యోదయమవుతుంది. శంభు సూర్యదేవులకు నమస్కరించుకుని చివరికి తను కొండపైకి పూర్తిగా ఎక్కుతాడు. అదిగో చూడు, అక్కడుంది నా గూడు. ఓరి నాయను, నేను అక్కడికి ఎలా చేరుకోవాలి? నేను చెప్పాను కదా చాలా కష్టమని. కానీ ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను నీకోసం నా గూట్ నుండి వజ్రాలను తీసుకొచ్చి ఇవ్వగలను. నువ్వు నిజంగా అలా చేస్తావా? అవును, తప్పకుండా. నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీకు సహాయం చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. శంభు గ్రద్ద మాటలకు పడిపోతాడు. సరే, నేను నిన్ను వదులుతాను. గ్రద్ద ఆ మాట వినగానే చాలా సంతోషిస్తుంది. ఎప్పుడైతే శంభు వలను విప్పుతాడో గ్రద్ద ఎగిరి తన గూటికి చేరుకుంటుంది. ఇక ఆ వజ్రాలు నాకివ్వు. ఏం వజ్రాలు, ఏం వజ్రాలు, ఏం వజ్రాలు! నా దగ్గర అసలు వజ్రాలే లేవు, నా దగ్గర వజ్రాలేవి లేవు. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? నువ్వు నేను చెప్పింది మర్చిపోయినట్టున్నావు. నేను చెప్పాను కదా ఎటువంటి రుజువు లేకుండా ఎవరి మాటలను నమ్మకూడదని. కానీ నువ్వు నన్ను నమ్మేశావు. అయ్యో భగవంతుడా, నేనెందుకు ఇలా చేశాను? స్వయంగా నా చేతులతో నా తలరాతను నాశనం చేసుకున్నాను. నువ్వు నా రెండవ మాటను కూడా మర్చిపోయావు. నువ్వు చేసిన తప్పుకి బాధపడకూడదు, దాని నుండి నువ్వు పాఠం నేర్చుకోవాలి. అందుకని ఈ ఘటన నువ్వు బాధపడకూడదు. ఇక నేను నీకు ఎప్పటికీ దొరకను, నేను వెళ్తున్నాను. నీకు ఎంత డబ్బు అయితే దక్కిందో దాంతో సంతోషంగా ఉండు. మాట్లాడే ఆ గ్రద్ద ఎగిరిపోయింది. ఇక శంభు తను చేసిన పిచ్చి పనికి బాధపడతాడు. నేను ఆ గద్దను వదలకుండా ఉండాల్సింది. కానీ దానివల్ల ఏం లాభం? ఇప్పుడిక ఆ మాట్లాడే గ్రద్ద శంభు చేతికి ఎప్పటికీ దక్కదు.